వెండితెర మీదకి ఆర్టిస్టులుగా అడుగుపెట్టి వివిధ రకాల పాత్రలతో ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయిన నటులు ఎందరో ఉన్నారు అలాంటి చిత్రసీమ రంగంలో ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను దురదృష్టవశాత్తు కోల్పోతూ ఉన్నాము మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఎన్నో విషాదకరమైన సంఘటనలు వింటున్న సంగతి మనందరికీ తెలిసిందే వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీలోని వాళ్ళని అతలాకుతలం చేస్తూ అభిమానులకు ఓ మంచి యాక్టర్ని కోల్పోయాము అన్న నిరాశని మిగులుస్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఓ సాధారణ స్థాయి నుంచి నటుడిగా అడుగుపెట్టి సిద్ధమైన నటునతో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంకొక టాలెంటెడ్ యాక్టర్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరింతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆయన ఎవరో కాదండి తమిళ చిత్రసీమ రంగంలోకి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో తనదైన నటులతో ప్రేక్షకులందరినీ బాగా అల్లరించిన హరివైరవన్ హరివైరవన్ సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగిన ఇతడికి చిన్నప్పటి నుంచి ఆర్టిస్టులు అమ్మాలన్న కోరిక ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు అతి సాధారణ కుటుంబం నుంచి ఇతడు చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి ముందు చిన్నా చితక పాత్రలో నటిస్తూ అలరిస్తూ ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా హీరోలకి ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తూ అలరించడం మొదలుపెట్టాడు అలా హరివైరవరం సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఫ్రెండ్ పాత్రలోను తమ్ముడు పాత్రలోను అన్న పాత్రలోను ఓ స్నేహితుడిగా ఇలా ప్రేక్షకులని బాగా అలరించాడు అలాంటి ఇతడు నటించిన సినిమాలను వెన్నెల కబడ్డీ కూజు సినిమాలోని హీరోకి ఫ్రెండ్ పాత్రతో మంచి గుర్తింపు చిత్రసీమ రంగాల్లో సంపాదించుకున్నాడు ఆ తర్వాత మహాన్ నారి అల్లా కులన్ నారీ వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరించడం జరిగింది తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు యాభైకి పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించాడు దాదాపు పన్నెండేళ్లకు పైగా ఎన్నో సినిమాలు నటించి అలరించారు హరి ముఖ్యంగా హీరోకి ఫ్రంట్ పాత్రలో కామిక్ని పండించే లో ఇతడికి పెట్టింది పేరు అలాంటి ఇతడు చిన్న వయసులోనే కిడ్నీకి సంబంధించిన వ్యాధితో గత కొన్నాళ్లుగా బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక హాస్పిటల్లో జాయిన్ చేసే ట్రీట్మెంట్ని అందించినప్పటికీ కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇతరుతో కలిసి నటించిన ఎందరో హీరోలు ఓ మంచి ఆర్టిస్ట్ని కోల్పోయాము అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సానుభూతిని ఆయన కుటుంబానికి వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదం నుంచి హరిగారి వాళ్ళ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఈ ప్రముఖ నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి